ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ అక్కర కలిగిన దేవుడు. సరేనా, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. నా మీద ఆయన అక్కర కలిగి ఉంటే నాకు ఆయన ఏం చేశారు? సిలువలో జీవమునిచ్చి రక్తము చిందించి విమోచించారు. సరే, దాని తర్వాత ఏం చేశారని అనుకుంటున్నారు? మీకు భద్రతను ఇచ్చుచున్నారు. తెలుసా మీకు, వేదవాక్యములో ఒక వాక్యము ఉన్నది, 91వ కీర్తనలో 11వ వచనము, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని దేవుని మాట చెప్పుచున్నది. దూతలకు ఆజ్ఞాపించునట, ఒకసారి ఒక పట్టణమునకు పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు పరిచర్య అంతా ముగిసింది. తర్వాత చెప్పారు, ఈ స్థలాలన్నింటినీ మీరు చూడొచ్చు, తీసుకుని వెళతాము అని చెప్పారు. సరే అని చెప్పి స్థలాలని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక స్థలమును చూస్తున్నాము. హఠాత్తుగా చూస్తే పోలీస్ బండి వై 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 అని శబ్దం చేసుకుంటూ వచ్చింది. ఏమని చూస్తే ముందు వెనక ఒక జీపు పోలీసు వారు దిగుచున్నారు. ఒక కుటుంబం దిగుచున్నది, పిల్లలున్నారు. ఇద్దరు పోలీసులు వారు తుపాకులతో అలాగే తోడుగా వెళుచున్నారు. వారు ఆ స్థలాలన్నింటినీ చూస్తున్నారు. వారు భయం లేకుండా స్థలాలని చూస్తున్నారు. వారికి ప్రజలందరూ జరిగి త్రోవనిచ్చుచున్నారు. ఆ వ్యక్తులు బాగా మంచిగా టిప్ టాప్గా డ్రెస్ వేసుకుని తుపాకులతో కూడా గంభీరంగా తోడుగా వెళుతున్నారు. ఎవరు ఏది అని చూస్తే వారు మంత్రి కుటుంబము, మినిస్టర్ ఫ్యామిలీ. మినిస్టర్ రాలేదు, ఆయన ఫ్యామిలీ దానికి భద్రత ఇచ్చుచున్నారు. ఇప్పుడు మీరెవరు? దేవుని పిల్లలు. దేవుడెవరు? సంపూర్ణ లోకమును సృష్టించి అండ సరాసరిలను పాలించు రాజాతి రాజు. కనుక ఏంటర్థం? రాజా ఇంటి పిల్లలు. మీరు దేవుని పిల్లలైతే రాజు ఇంటి బిడ్డలు. రాజు ఇంటి బిడ్డలు ఎక్కడికి వెళితే ఊరకనే పోతారా? భద్రత ఉంటుంది. దీనినే మీరు గ్రహించవలసిన ముఖ్యమైన కార్యము. నాకెవరు భద్రత ఇచ్చెదరు, ఎవరూ లేరండి అని అంటే కంటికి కనిపించని భద్రత దేవుడు ఇచ్చుచున్నారు. దేవుని దూతలు, కోట్ల కొలది దూతలు పరలోకంలో దేవునితో కూడా ఉన్నారు. అందులో వివిధమైన దూతలు ఉన్నారు. భద్రతనిచ్చి కాపాడే దూతలను ఉన్నారు మిఖాయేలీయులు అని చెప్పి, దేవుడు దేవుని పిల్లలైతే, రక్షింపబడిన దేవుని పిల్లలైతే ఒక్కొక్కరికి ఎక్కువ తక్కువ ఇద్దరు దూతలైనా తోడుగా ఉంటారని చెప్పి వేద పండితులు చెబుతున్నారు. ఒకటి, వారికి దేవుని వార్తలు తీసుకుని వచ్చేవారు గాబ్రియేలీయులు. ఇంకొకరిక మిఖాయేలీయులు అని చెప్పే భద్రతని ఇచ్చి కాపాడే దూతలు. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ దేవుని దూతలు ఉన్నారు. దేవుడు ఆజ్ఞాపించునట, వాక్యం ఉన్నది కదా, తమ దూతలకు ఆజ్ఞాపించును, నా పిల్లలు ట్రావెల్ చేస్తున్నారు, పోయి కాపాడి తీసుకుని రండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించును. కనుక కంటికి కనిపించరు దేవదూతలను. కంటితో చూడ్డము అసాధ్యము, వారు ఆత్మీయ ప్రపంచంలో ఉన్నవారు. అయితే ఇప్పుడు మన మధ్య ప్రసన్నమై ఉన్నారు, మీకు తోడుగా ఉన్నారు. మీ చిన్న పిల్లలతో కూడా ఒక దూతను దేవుడు ఆజ్ఞాపించారు. వారు ప్రతిదినం దేవుని ఎదుటకు వెళ్ళి ఆ పిల్లలను గూర్చి వివరాలు చెబుతారు అని యేసు చెప్పినది వేదములో చూడగలము. మన కంటితో చూడనందువల్ల మనలో అనేకమైన వారు దాన్ని గూర్చి జాగ్రత్త కలిగిలేము. అయితే వేదవాక్యమును విశ్వసించారంటే దేవుని దూతలు తోడుగా ఉండడం గ్రహించగలము. కొన్ని సందర్భాలలో దేవుడు వారిని మనం కన్నులారా చూచుటకు కృపను చూపును. అన్ని సందర్భాలలో దేవుని దూతలు చూస్తూ ఉంటే జీవించలేము. కనుక మరుగై ఉండి కాపాడువారు. ఈ దేవుని దూతలకు ఆజ్ఞాపించారు, నేను ఎన్నో ఆపదలను సంధించాను. మనుషుల వల్ల ఆపదలు, వెళ్ళే స్థలం విపత్తుల పరిస్థితుల వల్ల ఆపదలు, విమానంలో కారులో ప్రయాణం చేసేటప్పుడు అనేక ఆపదలను ఈ సేవా మార్గంలో సంధించాను. అయితే నేను నాశనం కాకుండా కాపాడుటకు కారణము దేవుని దూతలు. దేవుడు దేవుని దూతలను ఉంచి నన్ను కాపాడుచున్నారని నేను విశ్వసిస్తున్నాను. నేను ప్రయాణం ప్రారంభించేటప్పుడు దేవా, నా భద్రత కొరకై దూతలకు ఆజ్ఞాపించినందుకు స్తోత్రములు. నాతో కూడా వారు ఉన్నందుకు స్తోత్రములని దేవుని స్తుతించెదను. అప్పుడు ఆయన ప్రసన్నత గ్రహించగలను. దేవుని ప్రసన్నతను ఎలా గ్రహించగలమో దేవుని దూతల ప్రసన్నతను గ్రహించగలము. మీరు అందులో కొంచెం జాగ్రత్తగా ప్రార్థించి చూడండి, బాగా గ్రహించగలరు.
అందువలన మీ పిల్లలను స్కూలుకు పంపుచున్నారు, కాలేజీకి పంపుచున్నారు. దుష్ట లోకము ఎలాని కలవరపడకండి దేవా, నా పిల్లలకు దేవుని దూతల భద్రతను ఇచ్చుచున్నారు. నేను విశ్వసించుచున్నాను, స్తోత్రించుచున్నాను, వారిని మీ భద్రతలోనికి సమర్పించి పంపుచున్నాను అని విశ్వాసముతో ప్రార్థించి చూడండి. మార్పును చూచెదరు. మీరు ట్రావెల్ చేసేటప్పుడు కారులో, విమానంలో, ట్రైన్లో, బస్సులో ఎక్కడికి వెళ్ళినను ఈ వచనమును చెప్పి దేవుని స్తుతించుట అలవర్చుకోవాలి. మీ దూతలకు మీరు ఆజ్ఞాపించారు, నన్ను కాపాడే దూతలు నాకు తోడుగా వచ్చుచున్నారు, మీకు స్తోత్రములు దేవా అని చెప్పి అప్పుడు అందులో మీరు కాపాడబడి ఆశీర్వాదమును గ్రహించగలరు. సరేనా? ఈ వాక్యమును విశ్వసించుడి, దాన్ని సొంతం చేసుకొనుడి. ఆయన తన దూతలకు మిమ్మును బట్టి ఆజ్ఞాపించును, వారు మిమ్మలను కాపాడి నడిపించెదరు. దేవా, మీకు నా మీద ఎంత అక్కర ప్రేమ. నన్ను కాపాడుటకు దేవుని దూతలను ఉంచినందుకై స్తోత్రములు. నేను ఎక్కడికి వెళ్ళినా వారు నాకు తోడుగా ఉండి దండు దిగి నన్ను కాపాడుచున్నందుకై స్తోత్రములు, స్తోత్రములు. ఇప్పుడు కూడా నాకు తోడుగా నా పిల్లలతోనూ, నా కుటుంబంతోనూ మీ దూతలు ఉన్నందుకై స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమేన్, ఆమేన్.